తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట దిక్కులేని దిశ చట్టం మహిళలకు రాష్ట్రంలో రక్షణ లేదు బండారు సత్యానందరావు రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్లో రోజుకు ఒక దిశకు అన్యాయం ఒక చోట హత్య మరో చోట అవమానం మరొక చోట అత్యాచారం జరుగుతున్నాయి 21 రోజుల్లో బాధితులకు న్యాయం అంటోంది ప్రభుత్వం కానీ అది కాగితాలకే పరిమితం అవుతుంది మహిళలపై నేరాల్లో బాధితులకు న్యాయం జరుగుతోందని ప్రభుత్వం చెబుతోంది ఆ జరిగిన న్యాయం ఏమిటో ప్రభుత్వం ప్రజలకు చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకు రక్షణ కరువైంది ఎంతో ఆర్భాటంగా ప్రవేశపెట్టా ఉన్న దిశ చట్టం దిక్కులేనిదైంది ఈనాడు ఈ రాష్ట్రంలో ప్రతి దిశకు ప్రతి రోజు ఏదో ఒక మూల ఒక హత్య ఒక అత్యాచారమో ఏదో విధమైన మహిళలపై వేధింపు కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి వీటిని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఎందుకంటే దిశ చట్టం వచ్చింది మహిళల్ని మరి రక్షణ కల్పిస్తుందని ఎంతో ఆర్భాటంగా నాడు అసెంబ్లీలో చెప్పడం జరిగింది మరి గండి కంటే ముందు జగనన్న వస్తాడని ఎంత గొప్పగా చెప్పారు మరి ఈనాడు దిశ చట్టం 21 రోజుల్లో ఏ మహిళలకు అన్యాయం జరిగినా ఉరిశిక్ష వేస్తాం వాళ్ళని కఠినంగా శిక్షిస్తామని ఆనాడు చెప్పడం జరిగింది అసలు చట్టమే కాలేదని ఈనాడు డీజీపీ గారు చెప్తా ఉన్నారు దిశ చట్టమే ఇంకా చట్టం కాలేదనేది మరి ఎందుకు ప్రజ మహిళల్ని ఈనాడు ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు మభ్య పెడతా ఉన్నారు మోసగిస్తా ఉన్నారు మరి ఇంకా చట్టం కాలేదు మరి మహిళల్ని ఏ విధంగా ఎంతవరకు ఈ దిశ చట్టం ద్వారా మీరు ఆదుకున్నారు కేసులు పెట్టారు దిశ స్టేషన్లో మరి అదేవిధంగా దిశ యాప్ పెట్టారు ఏ రకంగా ఈనాడు మహిళలకి రక్షణ కల్పిస్తూ ఉన్నారు ఎక్కడ చూసినా అనేక రకాలైనటువంటి మహిళలపై అనేక అత్యాచార సంఘటనలు మహిళలు ఎదుర్కొంటూ ఉన్నారు మరి ఈనాడు ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం మరి మీరు ఇప్పటికే అనేక చట్టాలు ఉన్నాయి నిర్భయ అని ఫోక్సో అని చట్టాలు మీరు మహిళలపై జరుగుతున్న అరాచకాలను అరికట్టడానికి కఠినంగా శిక్షించే విధంగా చర్యలు చేపట్టకుండా ఎందుకు ఇంకా మహిళల్ని మోసగిస్తూ ఉన్నారు మాయ చేస్తూ ఉన్నారు అసలు లేని చట్టాన్ని ఆర్భాటంగా ఈనాడు దిశ చట్టం పేరుతోటి మహిళల్ని మరి మీరు మోసగిస్తున్నందుకు వారికి క్షమాపణ చెప్పాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి బాధితులను అందరూ ఆదుకోవాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ రాష్ట్రంలో ఎక్కడ మహిళలకి ఏ విధమైన రక్షణకరమైన వెంటనే వాటిని వారి ఆదుకుని వారిని రక్షించేలాగా ఈ ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి ఈనాడు యొక్క కూవత్తుల ర్యాలీ ద్వారా ఈ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడం కోసం ఈ ప్రభుత్వాన్ని కనువిప్పు చేయడం కోసం మరి ఈనాడు యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఏ మూల చూసినా ఏది చూసినా రోజు ప్రతిరోజు ఈ యొక్క మహిళలపై అనేక సంఘటనలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి గతంలో ఈనాడు ఈ విధంగా గత